ఒక ఇన్స్టిట్యూట్ని నమ్మి ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు కొన్ని వేల మంది పైథాన్ నేర్చుకొని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నారు. ఇది నిజమా కాదు? ఆ ఇన్స్టిట్యూట్ పేరు అనేది ఇప్పుడు అప్రస్తుతం. ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ దట్ ఇన్స్టిట్యూట్ నేమ్. ఈ విషయం నేను మీన్ అండ్ మెన్స్టాక్ కాంబినేషన్ అని చెప్పి, పైథాన్ అని చెప్పి విపరీతంగా రికార్డింగ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తూ ఒక్కరు కాదు ఇద్దరు కాదు వందలు కాదు వేల మందిని సంవత్సరం రోజులు ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంచి విపరీతమైన ప్రమోషన్స్ లైక్ యూనో కెరీర్ గ్యాప్లకు వచ్చేసింది, 10 ఇయర్స్ కెరీర్ గ్యాప్ను వచ్చేసింది, బీఫార్మసీ వాళ్ళకి వచ్చేసింది, తర్వాత బీబీఏ వాళ్ళకి వచ్చేసింది, కంప్లీట్లీ నాన్ రిలవెంట్ వాళ్ళు కూడా వచ్చేసింది, జాబ్ విపరీతంగా వచ్చేస్తున్నాయి, ఫ్రెషర్గా కెరీర్ స్టార్ట్ చేయొచ్చు, 12 సంవత్సరాల కెరీర్ గ్యాప్ను 15 సంవత్సరాల కెరీర్ గ్యాప్ను ఫ్రెషర్గా స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి పైథాన్ మీద విపరీతంగా ట్రైనింగ్ చేసేసి వదిలేశారు పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ పేరు చెప్పి. అండ్ అట్ సేమ్ టైం పైథాన్ మీద ఇప్పుడు కాల్స్ లేవు. ఆ ఇన్స్టిట్యూటే కాదు, ఏ ఇన్స్టిట్యూట్ కాదు, ఎవరు ఏం చేయలేరు. సి ఇప్పుడు మనకి జనరల్గా కాల్స్ లేవు. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇక్కడ మనం డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. పైథాన్ ఫర్ డెవలపర్ ఇస్ డిఫరెంట్, పైథాన్ ఫర్ డేటా సైన్స్ ఇస్ డిఫరెంట్. అండ్ డెఫినెట్లీ పైథాన్ ఓవరాల్గా పైథాన్ నేర్చుకుంటే డేటా సైన్స్కి యూజ్ అవుతుంది, బట్ డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పైథాన్ నేర్చుకోవడం అనేది డిఫరెంట్, ఒక డేటా సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పైథాన్ నేర్చుకోవడం ఇస్ డిఫరెంట్. ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ డెఫినెట్లీ ఓవరాల్గా పైథాన్ ఇస్ లైక్ కీ రోల్ ఫర్ డేటా సైన్స్, దాంట్లో కాదని దాని లేదు. అండ్ నేనేమంటున్నానంటే కొంచెమన్నా ఆలోచించాలి కదా, మనం ఏం నేర్చుకుంటున్నాము, మనం ఏం చేస్తున్నాము, ఏ కోర్స్ నేర్చుకుంటున్నాము, ఇప్పుడు దీని పరిస్థితి ఎలా ఉంది. ఇప్పటికీ స్టిల్ మెనీ పీపుల్ ఆర్ టేకింగ్ ద కోర్స్. ఎందుకని నేర్చుకోవద్దు, మీన్ అండ్ మెన్స్టాక్ నేర్చుకుంటా కదా. వెరీ రీసెంట్గా ఒక ఫ్యామిలీ వచ్చింది నా దగ్గరికి, 1 ఇయర్ కోర్స్ అయిపోయింది ఇక్కడే, ఒక అదే మనం చెప్పిన ఒక ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టిట్యూట్లో 1 ఇయర్ అయిపోయింది, కోర్స్ కంప్లీషన్ అయిపోయింది, ఎగ్జామ్లు రాశారు, నో జాబ్స్, జాబ్స్ లేవు. ఓకే జాబ్స్ లేవు, ఓకే ఫైన్, దాని గురించి నేను మాట్లాడలేదు. మీకు డౌట్స్ వస్తే క్లియర్ చేసే వాళ్ళని ఉన్నారా? లేరు. ఏమన్నా రియల్ టైం ప్రాజెక్ట్ చేశారా? లేదు. సరే ఎనీ ఇంటర్న్షిప్, పెయిడ్ ఇంటర్న్షిప్ ఏమైనా ఆపర్చునిటీస్ ఏమైనా పేరెంట్ కంపెనీలో క్రియేట్ చేశారా? లేదు. ఏం చేశారంటే పే ఆఫ్ రిప్లేస్మెంట్ ముందు 39,000 కట్టాము, లేకపోతే 40,000 కట్టాము, 50,000 కట్టాము, లేకపోతే 25,000 కట్టాము, జాబ్ వచ్చిన మిగతా అన్నారు కదా, దాని గురించి ఆలోచించి ఇప్పుడు కట్టే డబ్బుల గురించి మర్చిపోతున్నాం. ఈ విధంగా జరుగుతూ ఉంది. దిస్ ఇస్ కంటిన్యూస్, ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇన్ఫర్మేటికా కూడా, ఇన్ఫర్మేటికా మీద జాబ్స్ రెగ్యులర్గా లేవు. అప్పుడప్పుడు దానికి కొంత క్లయింట్ రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే దాన్ని బట్టి కొంత కాల్స్ వస్తూ ఉంటాయి, నేర్చుకుంటూ ఉంటారు, పోతూ ఉంటారు. అది కూడా ఏంటి, ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్కి ఇట్ విల్ వర్క్స్ ఫర్ బెటర్. వెరీ తక్కువ సినారియోలో మాత్రమే ఈ ఇన్ఫర్మేటికా మీద కాల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, సెలెక్టింగ్ రైట్ సాఫ్ట్వేర్ కోర్స్ ఈజ్ ఇంపార్టెంట్, అండ్ అట్ ద సేమ్ టైం సెలెక్టింగ్ రైట్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కానీ ప్లీజ్ ఎక్స్పెక్ట్ సబ్జెక్ట్ సిలబస్. కొన్ని కొన్ని ఇన్స్టిట్యూట్స్, నేను దాని గురించి నేను డెఫినెట్లీ నేను రివ్యూ చేస్తాను ఇంకొక వీడియోలో. జస్ట్ పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అంటున్నారు, ప్రాపర్గా సబ్జెక్ట్ కూడా ఇవ్వట్లేదు. అరే కనీసం ఆ స్కిల్ సబ్జెక్ట్ అన్న ఇస్తే వాడు ఎక్కడికి వెళ్ళినా బతకడానికి అవకాశం ఉంటుంది. సో ఇక నుంచి మళ్ళీ నేను పైథాన్ నేర్చుకుంటా, ఎందుకంటే డేటా సైన్స్లో ఉంది, డేటా సైన్స్లో పైథాన్ ఉంది. నేను మళ్ళీ ఇంకా నేను మీన్ అండ్ మెన్స్టాక్ పర్వాలేదు, బాగానే ఉంది మీన్ అండ్ మెన్స్టాక్ కాంబినేషన్ బాగానే ఉంది, కానీ కొంత టైం అనేది తీసుకుంటుంది. ఎక్స్క్లూజివ్గా పైథాన్ మీద వెళ్ళాలి అంటే మాత్రం, ఎందుకంటే డేటా సైన్స్లో పైథాన్ ఉంది కాబట్టి పైథాన్ నేర్చుకుంటానంటే కుదరదు. పైథాన్ ఫర్ డేటా సైన్స్ ఇస్ డిఫరెంట్, పైథాన్ ఫర్ డెవలపర్, పైథాన్ ఫుల్ స్టాక్ ఫర్ వెబ్ డెవలప్మెంట్ ఇస్ కంప్లీట్లీ రెండు డిఫరెంట్. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ డిఫరెన్స్ అర్థం చేసుకొని దాన్ని బట్టి మెడిటేషన్ తీసుకోండి. ఆ ఇన్స్టిట్యూట్ గురించి మనం ఏం చేయాలి, ఎవరు ఏం చేయలేరు. ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంది, జాయిన్ అవ్వాలి అవుతూనే ఉంటారు, అది ఎప్పటికీ కాదు. అందుకనే నేను చాలా వరకు అన్ని ఇన్స్టిట్యూట్ గురించి రివ్యూస్ అనేవి ఇస్తూ ఉన్నాను. ఒకవేళ జెన్యున్ ఇన్స్టిట్యూట్ కనిపిస్తే జెన్యున్గా ఉందని చెప్పడం జరుగుతూ ఉంది. ఒకసారి ఏదైనా కానీ మనం డేషన్ తీసుకునేటప్పుడు ఒకసారి పరిసరాలు ఆలోచించి డేషన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాస్ సైనింగ్ ఆఫ్.